బాగున్నా అండి. మరి స్వాతంత్రం వచ్చిందని ఎవరు చెప్పారండి? 1947లో గాంధీజీ గారు స్వాతంత్రం చేసుకోలేదండి. ఆయన చెప్పిన ఒకే ఒక వాక్యం ఏంటంటే, ఏ రోజైతే ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలుగా ఒంటరిగా వస్తుందో ఆ రోజే మనకి స్వాతంత్రం వచ్చిందన్నారండి. ఈ నాటికి నిజంగా మనకి స్వాతంత్రం రాలేదు. ఇప్పుడిప్పుడే ఆడపిల్ల చదవడానికి కానీ మాట్లాడడానికి కానీ ముందుకు వస్తున్నారు. ఇలాంటివి కనుక బయట జరిగితే కనుక ఎలా వస్తారండి ఆడపిల్లలు? ఎలా బాగుపడుతుంది ఈ దేశం? ప్రతి ఒక్కరిని స్పందించి ముందుకొచ్చి ఇలాంటి నీచుల్ని బహిరంగంగా ఉరిదేయాలని కోరుకుంటున్నానండి. అదువ గ్రామంలోని వాసుక అనే 8 ఏళ్ల బాలికను 4 రోజులు ఒక దేవుడున్న మందిరంలో పెట్టి ఒక భారతదేశంలో ఎంతో నార్యంతి పూజంతే తత్వ దేవత చైతన్యంలో వాళ్ళు ప్రశంసిస్తున్న ఒక భారతదేశంలో ఒక ఒక హిందూ ఆడపిల్లని లేదా ఒక భారతదేశంలో పుట్టిన ఒక ఆడపిల్లని దేవతలకు పూజించాలి అని అనుకున్న ఒక భారతదేశంలో ఒక గుడిలోనే 4 దుర్మార్గులు కలిసి 4 రోజులు కిరాతకంగా ఆమె పట్టు పదార్థాలు ఎక్కించి అతి కిరాతకంగా దాహం కూడా ఇవ్వకుండా ఆ పసిపాపని 4 కిరాతకులు చాలా ఘోరంగా అఘాయిత్యంగా రేపు చేస్తే ఇంతవరకు జస్టిస్ చేయకుండా ఒక బ్రహ్మచారి అయిన ప్రధానమంత్రి భారతదేశాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో. అతను ఒక పెట్టుండి ఉంటే, ఒక ఆడపిల్ల ఉండుంటే, అతను కూతురు అలాంటిది ఏదైనా జరిగి ఉంటే కనీసం అతను ఒక తండ్రిగా స్పందించగలిగి ఉండేవాడేమో. ఈరోజు ఒక కూతురు కన్నా తల్లిగా నా హృదయం ఉండిపోతుంది. ఈరోజు నిజంగా అతను కూడా ఒక ఆడపిల్ల ఉండుంటే అతను తల్లిగా స్పందించగలిగి ఉండేవాడేమో. చాలా దేశాల్లో, ఒక మన భారతదేశంలో తప్ప మిగిలిన అన్ని దేశాల్లో రేపు చేసిన వాళ్ళు బహిరంగ ఉరిపిస్తుంటే ఎందుకండి ఇంకాలసత్వం? ఎందుకు ఇంకాలసత్వం? ఎవరు ప్రశ్నించరేనా మిమ్మల్ని? మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఎన్నుకుంటుంది ఎందుకు? మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? మా పిల్లల్ని బలి పెట్టుకోవటానికా? దయచేసి ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక రేప్ జరిగిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలిసిద్దండి అమ్మాయి రేపు గురి కాబడిందని. ఇంకా ఎందుకండి కోర్టులు? ఇంకా ఎందుకు వాదాపవాదాలు? అతనే కాదండి, అతను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని శిక్షించాలి. అతను వెనుకున్న వారిని కూడా శిక్షించాలి, ఉరి తీయాలి, వారిని చట్టాలు మార్చాలి.